ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు పారాయణ చేస్తున్నటువంటి ప్రార్థనకి శివకవచము అని పేరు. ఇది అత్యంత పవిత్రమైనది. ఈ శివకవచమును పారాయణ చేయువారి శరీరంలోకి ఏ ఆయుధములు వెళ్ళినా వాడికి ప్రాణగండం రాదు. భయంకరమైన తుపాకీ గుళ్ళు కూడా వాడిని ఏమీ చెయ్యలేవు. నేను చాలామంది మహానుభావుల్ని పరీక్షించి చూశాను. వాళ్ళ శరీరాల్లో సూదులు కత్తులు దిగినా కూడా ఏమవలేదు. ఏది ఇప్పుడు నేను చెప్పబోయే శివకవచాన్ని నమ్మకంతో భక్తితో పారాయణ చేసుకునే పుణ్యాత్ముల్ని. అటువంటి శివకవచాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూతభవ్య మహాదేవాయ హరితపింగళలోచనాయ బలాయ బుద్ధిరూపిణే వైయాగ్ర వ్యసనాఛాదాయ అరుణాయ త్రైలోక్య ప్రభవే ఈశ్వరాయ హరాయ హరితనేత్రాయ యుగాంతకరణాయ అనలాయ గణేశాయ లోకపాలాయ మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదంష్టిణే కాలాయ మహేశ్వరాయ కాలరూపిణే నీలగ్రీవాయ మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మనే సర్వభావనాయ సర్వగాయ మృత్యుహంత్రే పారియాత్ర సువ్రతాయ బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ సోలపాణయే వృషకేతనాయ హరయే జటినే శిఖండినే లకుటినే మహాయశసే భూతేశ్వరాయ గుహావాసినే వీణా పణవ తాళవతే అమరాయ దర్శనీయాయ బాలసూర్య నిభాయ శ్మశానవాసినే భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతినే పోష్ణ దశన నాశనాయ క్రూర నికృంతనాయ పాశహస్తాయ ప్రళయకాలాయ ఉల్కాముఖాయ అగ్నికేతవే మునయే దీప్తాయ నిశాంపతయే ఉన్మత్తాయ జనకాయ చతుర్థకాయ లోకసత్తమాయ వామదేవాయ వాగ్దాక్షిణ్యాయ వామతో భిక్షవే భిక్షురూపిణే జటినే స్వయం జటిలాయ శక్రహస్త ప్రతిస్తంభకాయ క్రతవే క్రతుకరాయ కాలాయ మేధావినే మధుకరాయ చలాయ వాక్సత్యాయ వాజసనేతి సమాశ్రమ పూజితాయ జగద్ధాత్రే జగత్కర్త్రే పురుషాయ శాశ్వతాయ ధ్రువాయ ధర్మాధ్యక్షాయ త్రివర్త్మనే భూతభావనాయ త్రినేత్రాయ బహురూపాయ సూర్యాయుత సమప్రభాయ దేవాయ సర్వతూర్య నినాదినే సర్వబాధా విమోచనాయ బంధనాయ సర్వధారిణే ధర్మోత్తమాయ పుష్పదంతాయ అవిభాగాయ ముఖ్యాయ సర్వహరాయ హిరణ్యశ్రవసే ద్వారిణే భీమాయ భీమపరాక్రమాయ ఓం నమో నమః. ఈ పరమ పవిత్రమైన శివకవచాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినా ఇతరులకు వినిపించినా సకల శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రాణగండం నుంచి బయటపడవచ్చు. మృత్యుగండాన్ని తప్పించే ఈ అపూర్వ స్తోత్రాన్ని ప్రస్తుతం భారతదేశం కోసం యుద్ధం చేస్తున్నటువంటి మన సైనికుల కోసం భక్తులందరూ కూడా పారాయణ చేయండి. ఇటు సైనికుల కుటుంబాలు బాగుంటే మనం కూడా బాగుంటాం. లోకశ్రేయస్సు కోసం ఇది పారాయణ చేసేవాడు వాళ్ళు బాగుంటారు, లోకము బాగుంటుంది. ముఖ్యంగా తప్పక మన మిలిటరీ కోసం మన సైన్యం కోసం దీనిని పారాయణ చేయండి. దేశ శ్రేయస్సుని నిర్ణయించండి.